ప్రజలకు కృష్ణా జలాలను త్రాగునీరుగా అందించాలని డిమాండ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. జగ్గయ్యపేట పట్టణానికి కృష్ణా జలాల త్రాగునీరు ప్రాజెక్టు జయంతిపురం రోడ్డులో గల మున్సిపల్ వాటర్ ట్యాంకులను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరియు సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజా సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ, జగ్గయ్యపేట పట్టణానికి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కృష్ణానది జలాలు డ్రింకింగ్ వాటర్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, ఇప్పటికే పట్టణ ప్రజలకు 10 కిలోమీటర్ల దూరంలో గల ముక్త్యాల గ్రామంలో గల కృష్ణానది నుండి త్రాగునీరుగా అందించడానికి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రారంభించే ప్రయత్నాలు చేయగా పలు ఆటంకాలతో నిలిచిపోయిందని, మరలా 2017 సంవత్సరంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కృషి మేరకు 17 కోట్ల రూపాయలతో పట్టణానికి కృష్ణానది జలాలు త్రాగునీరును అందించే ప్రయత్నాలు చేశారని తెలిపారు. ప్రాజెక్ట్ ప్రారంభమై కార్యరూపం దాల్చిందని, ప్రారంభమైనప్పటి నుండి ప్రాజెక్ట్ నిర్మాణానికి అప్పట్లో కొన్ని ఆటంకాలతోనూ మరియు సకాలంలో అప్పటి ప్రభుత్వం కాంట్రాక్టర్కి బిల్లు చెల్లించడంలో జాప్యం జరగడంతో కృష్ణానదిలో బావిని త్రవ్వి అగ్రహారం సమీపంలో గల పాలేరు నది వరకు పైప్లైన్లను నిర్మించడం జరిగిందని, ఎలక్షన్ అయి వైఎస్ఆర్ పార్టీ పరిపాలన సంవత్సరం దాటుతున్న నేటికి పట్టణ ప్రజలకు కృష్ణా జలాలను త్రాగునీరుగా అందించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, జగ్గయ్యపేట ప్రజానీకానికి కలుషితం లేని కృష్ణానది నుండి జలాలను త్రాగునీరుగా ఎప్పుడు అందిస్తారో అని ప్రజలు మరియు సోషల్ మీడియాలో వారు ఎదురుచూస్తున్నారని ఆయన తెలియజేశారు. నేటికి కృష్ణా జలాలు పట్టణ ప్రజలకు త్రాగునీరుగా అందించలేకపోతున్నందుకు నాయకులు సిగ్గుపడాలని అన్నారు. వెంటనే ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే కృష్ణా జలాలను జగ్గయ్యపేట పట్టణానికి త్రాగునీరుగా అందించాలని వైకాపా ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మరియు సిపిఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజా గార్లు పత్రికాముఖంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జగ్గయ్యపేట పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావు, మండల కార్యదర్శి అంబోజీ శివాజీ, సహాయ కార్యదర్శి షేక్ కరీం, సిపిఐ నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు, మెటికల శ్రీనివాసరావు, నీలకంఠ ప్రసాద్, మల్ల రామారావు తదితరులు నాయకులు పాల్గొన్నారు.